రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి చూపిస్తుందని టిఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా బోర్గంపాడు మండల కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కామరెడ్డి శ్రీలత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని, దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం సేకరణపై లేనిపోని ఆంక్షలు విధిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. వ్యతిరేక చట్టాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు ఈరోజు బొమ్మపాడు మండలంలో రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రైతులు పండించే ఒడ్లు కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇక్కడికి వచ్చేసేమో బీజేపీ వాళ్ళు మేము కొంటున్నాము కేంద్రాలు పెట్టండి అని ఇక్కడ అబద్ధాలు చెప్పడము, రైతులను రెచ్చగొట్టడము. పైన కేంద్రం వచ్చేసేసరికేమో మేము ఒడ్లు తీసుకోము, మీరు బియ్యం పంపించండి, ఇలా దయ పంపించండి, ఈ పంపించండి, మేము ఒడ్లు కొనము యాసంగి లాంటివి అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అబద్ధ మాటలు చెప్పకుండా కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఒక్క ఒడ్ల గింజ కూడా విధంగా మేము అది కొనే అంతవరకు కూడా ఇలాంటి దీక్షలు ర్యాలీలు ఇలాంటివి ఎప్పుడు చేస్తూనే ఉంటాము. మా ప్రభుత్వ అండదండలతోటి ఈరోజు నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. దీన్ని కంటిన్యూస్గా ఒడ్లు ఎప్పుడైతే కొంటామంటుందో కేంద్ర ప్రభుత్వం అప్పటి వరకు కూడా రైతులకు అండగా మా ప్రభుత్వం ఉంటుందని కోరుకుంటున్నాను. కేంద్రం నుంచి కేంద్రం మీద ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలి, రాష్ట్రంలో పండించిన పంటల మొత్తాన్ని కొనుగోలు చేయాలని దాని మీద కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కొంటాము అని చెప్పి అని అంటారు, ఓ పక్కన ఏమన్నా మళ్ళీ ఏమన్నా మేము కొనము, మేము ముడి బియ్యం వేయండి, ఆ బియ్యం వేయండి, సన్న బియ్యం వేయండి అని చెప్పేసి రకరకాల చిమ్మిక్కులు ఆడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి ముడి ధాన్యాన్ని మొత్తాన్ని కొని బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, ఇంకా నువ్వు చేసేది ఏంది అక్కడ కూర్చొని, మా పండించిన కష్టపడి పండించినటువంటి మా రైతులు పండించిన ఉరి ధాన్యాన్ని కొన్నవయా బాబు, మేము గింజలు తీసుకొచ్చి ఇస్తున్నాం ప్రపంచానికి మొత్తానికి దేశం మొత్తానికి తిండి పెడుతున్నామని చెప్పేసి అని అంటే దానికి కూడా మా సాధ కాదు నేను కొన్నని చెప్పేసి మూలలు కూర్చుంటే నువ్వు అక్కడ ఉండి చేసేది ఏంటి ఇంకా? అందుకోసమనే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా చాలా ఉధృతంగా ఈ నిరాహార దీక్ష నుంచి స్టార్ట్ చేస్తూ ఉంది. నీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎసరు వస్తుంది, రైతులు తిరగబడితే ఖచ్చితంగా ఉరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనాలని చెప్పేసి మేము తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున టీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు బుగ్గంపాడు మండలంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి రైతులు పండించినటువంటి ఉరి ధాన్యాన్ని కొనకుండా నానా ఇబ్బందులు తెలంగాణ ప్రభుత్వాన్ని పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజను కూడా కేంద్ర ప్రభుత్వం కొనాలని దాని గురించి ఎలా నిరాహార దీక్షకి కూర్చోవడం మా మండల నాయకులందరూ కూడా కూర్చోవడం జరిగింది. మన ఇదే ఇప్పుడు పంజాబ్లో ఏదైతే ఏ రకంగా అయితే ఓట్లు కొనుగోలు చేస్తున్నారో అదేవిధంగా మన తెలంగాణలో కొనాలి అని చెప్పేసి ఈ రోజు నుంచి మొదలైన ఉద్యమం, ఇది ఒక పెద్ద ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్న దానికన్నా కూడా బాగా విస్తృతంగా చేస్తామని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.